టీఆర్ఎస్ కి బీజేపీకి మధ్య మొదటి రౌండ్ లో టీఆర్ఎస్ 1352 ఓట్ల ఆధిక్యం కనబరిచింది. రెండవ రౌండ్ లో ఇప్పటివరకు బీజేపీ 1200 ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. రెండవ రౌండ్ పూర్తయితే గానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపించట్లేదు. అయితే ముందుగా ఊహించినట్టుగానే ఇదంతా నెక్ టు నెక్ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొదటి రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యం కనబరిస్తే రెండవ రౌండ్ లో ఇప్పటివరకు కూడా బీజేపీ 1200 ఓట్లతో ఆధిక్యం కనబరుస్తోంది. ఇక ముందు ముందు అన్ని రౌండ్స్ లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటే గనక ట్రెండ్ ని చివరి వరకు కూడా అంచనా వేయలేని సిచ్యువేషన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మునుగోడు కౌంటింగ్ కొనసాగుతోంది. హోరహోరీగా ఈ పోరు కనిపిస్తుంది. మొదటి రౌండ్ లో టీఆర్ఎస్ 1352 ఓట్ల ఆధిక్యంలో ఉంది. రెండవ రౌండ్ కౌంటింగ్ కూడా దాదాపు పూర్తి కావచ్చింది. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. మొదటి నుంచి అనుకున్నట్టుగానే నెక్ టు నెక్ ఫైట్ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ లో టీఆర్ఎస్ ఆధిక్యాన్ని కనబరిచింది. అందులో టీఆర్ఎస్ కి బీజేపీకి మధ్య 4 ఓట్ల డిఫరెన్స్ మాత్రమే ఉంది. ఇక మొదటి 2 రౌండ్స్ చూస్తే గనక మిగతా ట్రెండ్ అంతా కూడా ఇట్లా నెక్ టు నెక్ ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చౌటు పల్లవ్ అయితే హోరాహోరీగా టీఆర్ఎస్ బీజేపీ మధ్య పోరు కనిపిస్తుంది. రెండవ రౌండ్ లో రెడ్డిబావి, ఆరిగూడెం, కాట్రేవు, లింగోజిగూడెం, అంకిరెడ్డిగూడెం, తాళ్లసింగారం, చౌటుప్పలు బూత్లలో నమోదైన 18700 ఓట్లను లెక్కిస్తున్నారు. మరికొద్ది క్షణాల్లో రెండవ రౌండ్ కి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు అయితే సెకండ్ రౌండ్ లో బీజేపీ లీడ్ లో ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. మునుగోడు బైపోల్ కౌంటింగ్ ఉత్కంఠగా కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ ఆధిక్యాన్ని కనబరిచింది. ఆ తర్వాత ఫస్ట్ రౌండ్ కౌంటింగ్ లో కూడా టీఆర్ఎస్ ఆధిక్యాన్ని కనబరిచింది. ఆ తర్వాత మాట్లాడిన అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తమదే విజయం అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. కానీ ఆ తర్వాత సెకండ్ రౌండ్ కౌంటింగ్ కూడా జరుగుతుంది. సెకండ్ రౌండ్ లో బీజేపీ ఆధిక్యంలో కనిపిస్తుంది. మొదటి రౌండ్ లో టీఆర్ఎస్ 1352 ఓట్లతో ముందంజలో ఉంది. సో సెకండ్ రౌండ్ లో బీజేపీ కూడా ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరికొద్ది క్షణాల్లో బీజేపీకి సంబంధించి ఎంత ఆధిక్యంలో ఉన్నది డీటెయిల్స్ వచ్చే అవకాశం మనకి కనిపిస్తోంది.